తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించనున్న ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం ఎంపీడీఓ వెంకటరామన్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి సచివాలయంలో వాలంటీర్లకు కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి లక్షణాలు గుర్తించినట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ సేవ ద్వారా 530 సేవలు అందించనున్నట్లు వాటికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. గ్రామం నుంచి కొత్త ఫించర్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారని, అర్హులను గుర్తించేందుకు రావడం జరిగిందని, 9 మందిని కొత్త ఫించర్లకు అర్హులుగా గుర్తించామన్నారు. ఈరోజు కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క అర్హతను పరిశీలించడానికి ఏకీ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ కొత్తగా 9 మంది పెన్షన్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 9 మంది లబ్ధిదారులు కూడా అర్హులను గుర్తించడం జరిగింది. దీంతో పాటు వాలంటీర్లతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాలంటీర్లకి ఈ కరోనా 5వ విడత సర్వే గురించి అవగాహన కల్పించడం జరిగింది. కరోనా 5వ విడత ముఖ్యంగా ఎవరైనా సరే వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే కనుక వెంటనే సంబంధిత బిహెచ్సికి తెలియజేసి వెంటనే వాళ్ళకి టెస్టులు చేయించమని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రైస్ కార్డ్కి సంబంధించి ఏదైతే ఎవరైతే ఎక్నాలజీమెంట్ తీసుకోలేదో వాళ్ళందరి దగ్గర కూడా రైస్ కార్డ్ అందిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎక్నాలజీమెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. దీంతోపాటు గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న ఈ సర్వీసెస్కి ప్రజలకు అవగాహన కల్పించమని కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఏదైతే మీ సేవలో అందుబాటులో ఉన్న ఈ సర్వీసెస్ అన్నీ కూడా గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటుంది. గ్రామ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు రోజువారీ మీ సేవలో అప్లై చేసే ప్రతి అప్లికేషన్ని కూడా గ్రామ పంచాయతీ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు కావాల్సిన కుల ధృవీకరణ పత్రాలు అవ్వనివ్వండి, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవ్వనివ్వండి, కొత్తగా ట్యాప్ మంజూరు చేయవలసి వచ్చినా సరే ఆ సర్టిఫికెట్లు అవ్వనివ్వండి, లేకపోతే అడంగల్ కరెక్షన్ అవ్వనివ్వండి, మ్యూటేషన్స్ అవ్వనివ్వండి, కొత్తగా పట్టాదారు పాస్ పెట్టుకోవాల్సి వస్తే దానికి సంబంధిత అప్లికేషన్ అవ్వనివ్వండి. ఈ సర్వీసెస్లన్నీ కూడా మొత్తం 530 సర్వీసులని గ్రామ పంచాయతీ ద్వారా అందించడం జరుగుతుంది. అందుకు గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఈ సర్వీసులను అందరూ కూడా ఉపయోగించుకొని గ్రామ పంచాయతీ ద్వారా అప్లై చేసుకోమని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి కూడా వాలంటీర్లు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.